అందరూ కలిసి పనిచేశారు సార్ గతవాన్ని మర్చిపోయి మళ్ళీ గెలుపుకోసం రేవంత్ రెడ్డి విషయం క్లోజ్ చేయండి నువ్వు మా ఇద్దరిని కలిపి కలిపి మా ఇద్దరిని కాంప్రమైజ్ కాదబ్బా అట్లా కాదు కలిసి పని కలిసి పని చేస్తామంటే మేమేమన్నా పాలోళ్ళమా పగోళ్ళమా నేనేమన్నా శత్రు నాకు శత్రువు ఆయన నాకేమన్నా నేనేమన్నా కొడంగల్ ఆయన నేను పోటీ చేసుకున్నావా నేనేమన్నా కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఒక మాట మీద ఉంటారా ఒక్క ఇంట్లో ఉంటారు కేసీఆర్ కవిత కూడా జైలు పోవు పోయిందా మరి పోయిందా టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవు అప్పుడు రేవంత్ రెడ్డి దీంట్లోకి వస్తున్నా కావచ్చు ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చిన ఏం చేయమంటావు మరి ఉన్నవా నువ్వు ఏదైనా మీడియా సోదరులందరికీ మీమేదో ప్రగల్భాలు పలికి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది ప్రజలందరూ ఇటువైపు చూస్తుండ్రు తెలంగాణ సమాజాన్ని ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉంది సింపుల్ అవునా కదా ఏంది కేసీఆర్ ఏమో పెద్ద అదా ఆయన రాజు యువరాజు చేస్తాడంటే మరి మేమందరం ఏంది మనం అన్న ప్రజలమా బానిసలమా కేసీఆర్ ని బొంద పెట్టడం ఏకైక లక్ష్యం మీరు ఎందుకు వస్తుంది.